కడపలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే మాధవి, నగర మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం మొదలైంది. రౌడీజం చేస్తే ఊరుకునేది లేదని మాధవి హెచ్చరిస్తే దానికి కౌంటర్ ఇచ్చారు మేయర్ సురేష్ బాబు. కడప టౌన్ లో గూండాలము దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. మీ అందరికీ చిన్నపాటి విన్నపము, మీరు ఇట్లాంటి చేష్టలు మానుకొని మీ ఇళ్లలో మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి, మీ మీటింగులు మీ ఇళ్లలో పెట్టుకోండి, మీ కాంపౌండ్ వాళ్ళ లోపల పెట్టుకోండి, మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయభ్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో, ఈపులు ఇమానం మూత మోస్తాయి. మనుషుల మీద దుబారుగా మాట్లాడము అది కాదు. నిజంగా రోడ్ల మీద పక్కన కూర్చుంటే ఎవరన్నా నా దృష్టికి వచ్చింది వాళ్ళు ఈపు విమానం మోగిస్తాను అంటే ఎంతమంది రోడ్ల మీద కూర్చుంటారు. పెన్షనర్స్ అసోసియేషన్ ఉంటారు, చాలామంది రిటైర్డ్ ఆఫీసర్స్ పొద్దున్నే వాకింగ్ చేసి రోడ్ల మీద ఉంటారు. అందరినీ ఈప విమానం మోత మోగిస్తావా? మాట్లాడడానికి హద్దు, ఒక మీతో మాట్లాడే పద్ధతులు నేర్చుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా హుందాతనంగా మాట్లాడేది నేర్చుకోవాలమ్మా. మీరు మీ పద్ధతులు మార్చుకుంటే సమాజంలో మర్యాదగా గౌరవంగా బతుకుతారు. రేపు మిమ్మల్ని ఏసి పీకినప్పుడు మమ్మల్ని అనవసరంగా కొట్టారనుకుంటే ఐఎమ్ సారీ, మీరు సంఘ వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటున్నారు, చర్యలు చేస్తున్నారు, దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. 30 ఏళ్ళ రాజకీయాలు మాకున్నాయి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనో మేము ఆలోచన చేసి మాట్లాడతాం. నెలన్నర ప్రభుత్వంలో మీడియా కనబడింది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పుడైనా దీని గురించి ఆలోచన, మా బడ్జెట్ ఎంతనో ఆలోచన చేసుకొని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. పార్టీలు వేరని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పడితే మాత్రం ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది చెప్తున్నాను. నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి విప్లవం రావాలని కోరుకుంటున్నా నేను. ఎందుకు చేస్తారు వీళ్ళు? వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి. మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈరోజు 1+10కి దిగిపోయినాడు. రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి. రాష్ట్ర బడ్జెట్ చూసుకుని మీ ముఖ్యమంత్రి అంటున్నాడు ఇప్పుడే మా బడ్జెట్ లేదు, జీరోగా ఉంది, నేను పెట్టిన 6 పథకాలు చేయాలంటే ఈ బడ్జెట్ నాకు సరిపోదు, నేను చేతులు ఎత్తేసిన మనిషి మీ ముఖ్యమంత్రి, నువ్వు మాట్లాడగలుగుతావు ఈరోజు మా గురించి? పరిపాలన మాకు అనుభవం ఉంది, జీవోల గురించి పూర్తిగా మాకు అవగాహన ఉంది. నీకు అవగాహన ఉందో లేదో పూర్తిగా నేర్చుకొని మాట్లాడమ్మా.